హలో లవ్లీ మై ఛానల్ ఇక్కడ రోజ్ ఫ్లవర్ కనిపిస్తుంది కదా ఇది న్యాచురల్ ఫ్లవర్ అనమాట ఎంత బాగుంది కదా ఈ ఫ్లవర్స్ వచ్చేసి నా లిటిల్ గార్డెన్ లోనివి అనమాట చిన్న చెట్టుకి ఎక్కువ పూలు పూస్తున్నాయి సో ఇక్కడ నేను గులాబీ చెట్టుని అండ్ గులాబీ పూలను చూపిస్తున్నాను కదా మీకు అర్థమయ్యే ఉండొచ్చు కదా నేను గులాబీ పూలకి సంబంధించిన వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను సో నేను ఇక్కడ తయారు చేస్తుంది ఏంటంటే రోజ్ వాటర్ అనమాట సో రోజ్ వాటర్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి కానీ ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట సో ఓకేనా మరి మనం ఎక్కువ పూలు పూస్తే ఏం చేస్తాం దర్గా చర్చ్కి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాము ఇప్పుడైతే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఇంట్లో కూడా ఎక్ ఎంతగానో మనం యూజ్ చేస్తాం సో ఇలా న్యాచురల్ ఫ్లవర్స్ తోటి తయారు చేసుకున్న రోజ్ వాటర్ని మనము మన ఫేస్కి అప్లై చేయొచ్చు ఫేస్ ప్యాక్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా హెయిర్కి అప్లై చేయొచ్చు తర్వాత మనకు కళ్ళ చుట్టూ బ్లాక్ సర్కిల్స్ వస్తుంటాయి కదా అది తర్వాత ఒక్కోసారి ఎక్కువ ఫోన్ చూసిన టీవీ చూసినా ల్యాప్టాప్ ముందు కూర్చున్నా మనకు కొంచెం కళ్ళు టైర్డ్గా అనిపిస్తాయి కదా అప్పుడు కూడా యూజ్ చేయొచ్చు ఇలా చెట్టు నుంచి తీసుకున్న రోజ్ ఫ్లవర్స్ని మనము రెక్కల్లాగా సపరేట్ చేయాలన్నమాట ఒక ప్లేట్లో తీసుకొని నేను ఇట్లా సపరేట్గా రెక్కల్లాగా చేసుకున్నాను ఒకటి రెండు ఇంకా ఫ్లవర్స్లానే ఉన్నాయి ఆకులు కూడా ఉన్నాయి అందులో అయితే అవి ఆకులను తీసేయాలి ఓన్లీ మనకు గులాబీ రెక్కలు మాత్రమే అవసరం అన్నమాట సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చెట్టు పైన పూలు ఉంటాయి కదా సో డస్ట్ అలాంటివి పడి ఉంటాయి కదా సో మనం అట్లా యూజ్ చేయలేం కదా సో దాన్ని బ్యాగ్ క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఏంటంటే రోజ్ వాటర్ని మనము వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే లేదంటే స్ప్రే బాటిల్లో లైక్ వాటర్ బాటిల్ లాంటి ఖాళీ బాటిల్స్లలో కూడా పెట్టుకోవచ్చు మనకు వన్ మంత్ దాకా యూజ్ అవుతుంది అనమాట ఇది ఇలాంటి చిల్లుల గిన్నెలో క్లీన్ చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది అనమాట సో నేను ఇక్కడ అలానే చేస్తున్నాను ఇక్కడ క్లీన్ చేసుకున్నాక ఇలా చేతిలో పట్టుకుంటే రెక్కలను భలే ముద్ద వస్తున్నాయి అనమాట ఇట్లా పట్టుకుంటే మంచిగా అనిపిస్తుంటుంది కదా అయితే మీకు విషయం తెలుసా రోజు ఫ్లవర్స్ని తింటారు కదా అట్లనే మీలో ఎంతమంది తింటారు నేనైతే ఫ్లవర్ మొత్తం తినలేను కానీ ఫ్లవర్ చేతిలోకి రాగానే ఓ రెండు మూడు రెక్కలైనా తినేస్తానన్నమాట భలే అనిపిస్తుంది నాకైతే మీ మీరు కూడా తింటారా ఇక్కడ నేను స్టవ్ పైన బౌల్ పెట్టుకున్నాను అయితే ఇక్కడ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక ఒక గ్లాస్ వేసుకున్నాను ఇప్పుడు రెండో గ్లాస్ వేసుకుంటున్నాను స్టవ్ మనము స్లోగానే పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు వాటర్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి కొంచెం కొంచెంగా ఇక్కడ వాటర్ హీట్ అవుతుందనమాట చిన్నగా వాటర్ బబుల్స్ వచ్చాక మనం ఇందులో ఈ పెటల్స్ని వేసేయాలన్నమాట సో నేను ఇక్కడ వేసేస్తున్నాను చూడండి వేసేసాక దీనిపైన మనం మూత పెట్టాలి ఎందుకంటే ఏదైతే అరోమా ఉందో రోజ్ ఫ్లవర్ది అది వెళ్ళిపోతుంది ఇక్కడ నేను టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను పెటల్స్ చూసారా లైట్ కలర్లో అయిపోయింది మనం వేసేటప్పుడు పింక్ కలర్లో ఉండే ఇప్పుడు కొంచెం వైటిష్లో అయిపోయినాయి వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇంకా మొత్తం ఆ పెటల్స్ కలర్ మొత్తం మారిపోయే వరకు మనం ఆ స్టవ్ మీదనే ఉంచాలన్నమాట అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలపాలి స్పూన్ తోటి ఇక్కడ మొత్తం కలర్ చేంజింగ్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఏమైనా ఎసెన్షియల్స్ ఆయిల్ మన దగ్గర ఉంటే ఇందులో కలుపుకోవచ్చు అనమాట నేను అవేం కలపట్లేదు మీరు వీలైతే కాటన్ బాల్స్ యూజ్ చేయొచ్చు నా దగ్గర కాటన్ బాల్స్ లేవు కాబట్టి నేను కాటన్ని ఇలా రెండు పీసెస్లా తీసుకున్నాను ఆ కాటన్ పైన మనం రోజ్ వాటర్ని స్ప్రింకిల్ చేసి మన కళ్ళు అలసిపోయినప్పుడు ఈ విధంగా చేసామనుకోండి కళ్ళ పైన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యామనుకోండి చాలా బాగా అనిపిస్తుంది తెలుసా ఇక్కడ సింగిల్గా కాటన్ తీసుకుంటున్నాను నేను దీనిపైన కూడా మళ్ళీ రోజ్ వాటర్ని తీసుకొని మనం ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు మనం ఇక్కడ నేను హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను అనమాట సో మనం రోజ్ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో కానీ ఒక బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటాం చల్లారాక ఏం చేయాలంటే ఇక్కడ ఫేస్ పైన అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ హ్యాండ్ పైన చేసి చూపిస్తున్నాను మీకు అయితే ఇది రోజ్ వాటర్ లాగా యూజ్ అవుతుంది అనమాట మనకు సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు రోజ్ వాటర్ని ఇలా ఫేస్ పైన అప్లై చేసుకోండి చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట మనకు వీలైతే ఫేస్ ప్యాక్లో కూడా ఈ రోజు వాటర్ని యూజ్ చేయొచ్చు ఇక్కడ రోజ్ వాటర్ ఎండాక నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుందనమాట సో మీరు ఆ ఫేస్కి అప్లై చేశాక మీరు కూడా అదే ఫీల్ అవుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ